కి స్వాగతం. విజయవాడ ఏపీ గవర్నమెంట్ హరిశ్చంద్ర తో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలు గవర్నర్ కు చంద్రబాబు వివరించారు. బొండా ఉమా బుద్ధి వెంకన్నపై హత్య యత్నం చేశారని అనేక జిల్లాల్లో ఎంపీటీసీలు ఏకగ్రీవం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అవహస్తం కుని చేస్తున్నారని ఎవరైనా మాట్లాడితే ఆర్థికంగా భౌతికంగా దాడులు చేస్తున్నారని విమర్శించారు. మీడియా ప్రతినిధులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారని వైసీపీ అరాచకాలకు గవర్నర్ స్పందించాలని చంద్రబాబు కోరారు. ఉన్మదంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, పోలీసుల వ్యవస్థ దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మేము కావాలని ఎందుకండి ఫిర్యాదు చేస్తాం? మీ మీద ఎందుకు అడ్డం పడతారు? మీరు ప్రజాస్వామ్య విలువలు కాపాడే నేర్చుకోండి. అబద్ధాలు బొంకేది కాదు కావాల్సింది. 24 గంటలు అబద్ధాలు చెప్తారు. నిన్న 10 కారుల్లో పోయారంట మా చర్లకు. బుద్ధుండోడు చెప్తాడండి మాట. ఎన్ని కారులో పోయారు? 3 కారులో పోయారు. 3 కార్లు. ఎంతమంది పోయారు? 3 పోయారు. వాళ్ళ డ్రైవర్లు, వాళ్ళ గన్మ్యాన్. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు మీకు? అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మతారనుకుంటున్నారు మీరు? మీ ఆటలు నమ్మరు. ఎవరు భయపడరు ఇక్కడ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రాష్ట్రాన్ని టెర్రరైజ్ చేస్తారా మీరు? ఎవడిచ్చాడు ఈ హక్కు మీకు? రాష్ట్రాన్ని టెర్రరైజ్ చేసి ఆంబోతుల మారిగా రోడ్డు మీద పడి ఇష్టానుసారంగా చేస్తే మేము భయపడాలనా? భయపడి మీ సరెండర్ కావాలా? ఎనానమస్గా మీకు వదిలిపెట్టాలనా? ఏం ఆటలాడుతున్నారు మీరు? మీ ఆటలు సాగనీయం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తమాషా అనుకోవద్దండి. ప్రజాస్వామ్యం అంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ప్రజలు తిరగబడితే పిచ్చి కుక్కలు గొడ్లు కొడతారు మిమ్మల్ని. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఎక్కువ సమయం ఉండదు. సమాధానం చెప్పరండి మీరు.